గ్రౌండ్ లెవెల్లో ఏది డబ్బులు ఎక్కువ జీతాలు పెరిగాక లంచాలు ఎక్కువ తీసుకోవడం ప్రారంభం. ఇంకోటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆ పెన్షన్ వాటికి ఆ జనభూమి కమిటీలు డబ్బులు తినేయడం ఇట్లాంటి వాటి వల్ల 100 120 దాకితనకు వస్తాయి అనుకుంటే 150 ఎందుకు వచ్చిందని ఆ తర్వాత జనంతో మాట్లాడుతుంటే ఎవరికి వాడికి అసలు కోపం ఎక్కడొచ్చిందంటే రాజధాని మొత్తం ఒకే చోట. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇక్కడేమో నువ్వు చేయలేదని వాడగొట్టారు కృష్ణా గుంటూరు జిల్లా, చేయకుండా చేసినట్టు నాటకం ఆడేవని. అదే ఏది అది ఆ ఏరియాలో ఏది మంగళగిరి నున్ను తాడికొండ ఏరియా బెజవాడ గుంటూరు వాళ్ళకేమో మా దగ్గర నోటి దగ్గర ముద్దలాక్కుపోతావని వాడగొట్టారు. ఎందుకు డెవలప్మెంట్ ఇక్కడ బిగిన్ అయింది, ఈ మొత్తాన్ని ఆపేసేసి 29 గ్రామాలకు పరిమితం చేయడం అనేటువంటి దాంతో వీళ్ళకి మండి ఈ రెండు జిల్లాల వాళ్ళు వాడగొట్టారు. పక్క జిల్లాల వాళ్ళని మొత్తం ఇక్కడేదో డెవలప్ చేసేస్తున్నాడని వాడగొట్టారు. మొత్తం అక్కడే పోసేస్తున్నాడు ఆయన, నవనగరాలంట మొత్తం ఆళ్ళకే పోసేస్తున్నాడు అనే కప్పు వచ్చింది. ఆ కసితోనే ఓడించారు. లేకపోతే రాయలసీమలో మూడేంటి, తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేదు అంతరాజకం, ఉత్తరాంధ్రలో అంత దారుణమైన పరాజయం ఏంటి, స్వీప్ ఏంటి గోదావరి జిల్లాలు, వాళ్ళకు కూడా కోపం వచ్చింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చేసిన అతి ప్రచారం ఒక బలమైన పార్టీగా మార్చేసింది వైసీపీని. ఖచ్చితంగా అది అదే కాకుండా మొత్తం ఈయనంటే అక్కడే పోస్తాడు అన్నటువంటిది అది మెయిన్. ఇది ఫీలింగ్ జనంలో ఉందని గ్రహించినే ఇతను మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇతను ఊరికినే వేగ్గా ఏదో చేస్తున్నాడని నేను అనుకోను. చిన్నపిల్లవాడేం కాదు, వ్యూహాలు పనడంలో సిద్ధవస్తుడే. ముందు పబ్లిక్ పల్స్ని తెలుసుకోవడం అనేది ఇతను కార్పొరేట్ స్టైల్ చేస్తాడా ఎట్లా చేస్తాడా అనేది పక్కన పెడితే ఒక గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ నుంచి అయితే గ్యాదరింగ్ చేస్తుంటాడు. ఆ గ్యాదరింగ్లో భాగంగానే ఇలా ఉంది అనుకోబట్టినే మూడు రాజధానులు అన్న ప్రపోజల్ తీసుకొచ్చాడు. సహజంగా తెలివైనటువంటి వాడు ఎవడైనా సరే ఎప్పుడైనా సరే ఎమోషనల్స్ వచ్చేటప్పుడు దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. అనుకూలం ఎప్పుడు ప్రవాహం వరద ప్రవాహం మీదకు వస్తున్నప్పుడు ఎదురెళ్ళకూడదు ఎప్పుడు, దాంతోపాటే మనం ఈదుతా పక్కకి వెళ్ళాలి, గట్టుకు చేరుకోవాలి. అక్కడ ఈయన మిస్ అవుతున్నారు చంద్రబాబు గారు. తెలివిగా ఏం చేయాలి, ఎస్ మూడు రాజధానులు అన్నారు కదా, మేము అమరావతి డెవలప్ చేద్దాం అనుకున్నాం, నగరాన్ని సృష్టిద్దాం అనుకున్నాం, కాకపోతే ఏంటంటే బడ్జెట్ ఒక్కసారిగా చాలదు నిదానం, మాకు తెలుసు 20-30 ఏళ్ళు. మేమేమనుకున్నామంటే విశాఖపట్నాన్ని డెవలప్ చేసుకుంటే ఇది కూడా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ముందే ఉట్టే విశాఖకే వెళ్ళిపోయి కూర్చుంటే కనుక ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి అసంతృప్తి వస్తుంది కాబట్టి ఇక్కడ రాజధానిని ప్రకటించి మెయిన్ మేము వర్క్ అక్కడి నుంచి చేద్దాం అనుకున్నాం. నిదానంగా బెంచ్ ఒకటి కర్నూలుకి